फ्रेंड्स वीडियो एंड अये पॉइंट की ऑप्शन बै अंटे जस्ट कॉल आर पुट नि बै चेयडम कादु आर इंदमनी एडदमनी आउट ऑफ द मनी नि बै चेयडम कादु जस्ट एदो ओकटि बै चेसी पेरुगुतुंटे कॉल लो लाभम पडुतुंटे पुट लो लाभम वस्तुंदि अनुकोवडम कादु ऑप्शन बैइंग अंटे ओक लॉजिक तो इनफैक्ट ओक फार्मुला तो एंत प्रॉपर गा मनं प्ले चेसी रिस्क नि तग्गिंचुकोनी रिवार्ड नि पेंचुकुंटू मार्केट लो तक्कुव डब्बुल तो ईवन 30,000 रूपीस तो कूडा सेफ ऑप्शन बैइंग नि एला चेयाली दानि रिलेटेड गा उन्न स्ट्रेटजी नि इवाल्टि वीडियोलो एक्सप्लेन ఫార్ములా రూపంలో సింపుల్ ఒక స్టేట్మెంట్ ఒక చిన్న లైన్ రూపంలో మీకు చెప్పడానికి సింప్లిఫై చేయడానికి టైం పట్టింది. సో కాబట్టి వింటున్నది బిగినర్స్ అయితే స్ట్రాటజీ అంటున్నారు ఏదో పెద్దది ఉంటుంది నాకు అర్థం కాదేమో అని అనుకోవద్దు. మీరు ఒకవేళ ఇన్ ఫ్యూచర్ ఎప్పుడు ఆప్షన్ బై చేయాల్సి వచ్చినా ఇవాల్టి వీడియోలో మాట్లాడుకుంటున్న థీమ్ ని మీరు ఫాలో అయితే కంపేర్డ్ విత్ నేకడ్ ఆప్షన్ బయింగ్ మీకు డబ్బులు తక్కువ పడుతూ రిస్క్ తక్కువ అవుతుంది. మీన్స్ మీరు రాంగ్ అయితే మీ కంప్లీట్ క్యాపిటల్ కోల్పోరు. అండ్ అన్లైక్ ఆప్షన్ సెల్లింగ్ అన్లిమిటెడ్ రిస్క్ ఇక్కడ అసలే ఉండదు. దీని రిలేటెడ్ గా ఉంటున్న స్ట్రాటజీ ఆ ఫార్ములా అండ్ ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది అండ్ ఏ కండిషన్స్ లో మనం ఎలాంటి ఫార్ములాస్ ని ఆ స్ట్రాటజీస్ ని ఫాలో అవ్వాలి మొత్తాన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తుంటే లైక్ చేయండి. ఇప్పుడు లేదు నేను చూస్తాను వీడియో ఏ పాయింట్ లో నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన నేను లైక్ చేస్తానన్నా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సరే ఆప్షన్ బయింగ్ కదా నేను ఇది క్లారిఫై చేయాలనుకుంటున్నాను. 3 కేసెస్ ఉన్నాయనుకుందాం. మీరు బై చేస్తున్నా ఆప్షన్ సెల్ చేస్తున్నా 3 కేసెస్ ఉన్నాయంటే ఆప్షన్ సెల్లర్ కి 2 కేసెస్ అడ్వాంటేజ్ ఎప్పుడు ఉంటుంది. ఆప్షన్ బయర్ కి ఒకే ఒక కేసు అడ్వాంటేజ్ ఉంటుంది. అసలు ఆ 3 కేసెస్ ఏంటి? ఒకటి రేంజ్ బౌండ్ మూవ్, ఒకటి మన సైడ్ మూవ్, ఒకటి ఆపోజిట్ మూవ్. ఈ 3 కేసెస్ ఉంటాయి మనం బై చేసిన ఆప్షన్ బై చేసిన సెల్ చేసిన. అందులో రేంజ్ బౌండ్ మూవ్ అండ్ మన డైరెక్షన్ లో ఈ రెండు ఆప్షన్ సెల్లర్ కి అడ్వాంటేజ్ ఇస్తుంటాయి. సో అవుట్ ఆఫ్ 3 2 కండిషన్స్ లో ఆప్షన్ సెల్లర్ లాభ పడతాడు. కానీ ఆప్షన్ బయర్ కి ఒకే ఒక కండిషన్ ఉంటుంది, తన డైరెక్షన్ లో మూవ్ అయితేనే లాభం. రేంజ్ బౌండ్ లో ఉన్నా తనకు ఆపోజిట్ గా మూవ్ అయినా తన నష్టపోతాడు. కానీ ఆప్షన్ సెల్లింగ్ కి డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది, ఆప్షన్ సెల్ చేయాలంటే చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. అండ్ దాని రిలేటెడ్ గా మనం ఎక్కడ చేస్తామని థింక్ చేస్తుంటే ఆల్రెడీ స్ట్రాటజీస్ అన్నింటిలో కూడా తక్కువ డబ్బులతో ఎలా మనం ఆప్షన్ సెల్లింగ్ చేయాలో చెప్పాను. అండ్ ఈ వీడియో చూసారంటే ఇంకా చాలా తక్కువ డబ్బులతో ఎలా మీరు ఆప్షన్ సెల్లింగ్ సక్సెస్ఫుల్ గా చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ మీరు ఆప్షన్ బయర్ మైండ్ సెట్ తో ఉంటే, బికాస్ మేము చాలా రేర్ గా ఆప్షన్ బయింగ్ చేస్తుంటాం, బట్ చేస్తున్నప్పుడు మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఇవాల్టి వీడియోలో చెప్తున్న స్ట్రాటజీస్ నే ఫాలో అవుతున్నాం. ఫ్రెండ్స్ ఇవేం లైక్ ఎగ్జాక్ట్ గా ఇలా చేయాలి అని ఎలా మనకి ఎక్కడ బయట ఉండదు. ఇంత లోపలికి వెళ్ళాలి, ఇంత ఇందామణికి వెళ్ళి ఇది బై చేయాలి, ఇది సెల్ చేయాలని ఎక్కడ మనకు ఉండదు. ఇదంతా మన ఓన్ ఎక్స్పీరియన్స్ మనం మార్కెట్ లో చేస్తూ ముందుకు ఇంతకు వెళ్తే మనకి ఎలా ఉంది, వెనక్కి వెళ్తే ఎలా ఉంది, ఏ కండిషన్స్ లో మనం ఎలాంటి సెలెక్ట్ చేసుండాలి, వీటి రిలేటెడ్ గా తీసుకున్న స్టెప్స్ అండ్ ఫార్ములాస్. కాబట్టి ఇవి కంప్లీట్లీ మా మైండ్ సెట్ ని బేస్ చేసుకుని ఉంటున్నది. ఒకవేళ మీకు ఇంకేదైనా బెటర్ అనిపిస్తే దాన్ని హ్యాపీగా చేంజ్ చేయడానికి మీరు ముందుకు వెళ్ళొచ్చు. సో ఇది చెప్తున్నది ఎగ్జాక్ట్లీ ఇలానే ఫాలో అవ్వడం కాదు, మా మైండ్ సెట్ కి మాకున్న థింకింగ్ కి ఇవి బెటర్ అని మేము అనుకుంటున్నాం. మీకు ఇంకేదైనా బెటర్ ఉన్నా మీరు ఫాలో అవ్వచ్చు. సో మనం చాలా వీడియోస్ చేసాం అండ్ మీకు చాలా వరకు ఐడియా ఉంటుంది కాబట్టి ఆప్షన్స్ వీటి గురించి థీరీని కూడా నేను డైరెక్ట్ గా చార్ట్ పైన చూపించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండింటికి చెప్తాను ఇందులో, బికాస్ ఇక్కడ స్ట్రాటజీ అనుకుంటున్నాం కాబట్టి నిఫ్టీకి ఎంత మూవ్ అవ్వాలి, బ్యాంక్ నిఫ్టీకి ఎంత మూవ్ అవ్వాలి అని కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మీకు నిఫ్టీ చార్ట్ కనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రెసెంట్ 17,860 దగ్గర మార్కెట్ ఉంది, పైకి వెళ్తుంది అనుకుంటున్నారు. కాల్ కొనాలా పుట్ కొనాలా? కాల్ కొనాలి. ఏ కాల్ కొనాలి? దీని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఏ కాల్ కొనాలి, ఏ పుట్ కొనాలి, ఎలా కొనాలి అని లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు పాయింట్ అది కాదు, మనం కాల్ కొనేస్తాం కానీ కాల్ కొన్న తర్వాత ఆ డైరెక్షన్ లోనే మార్కెట్ వెళ్ళకపోతే రేంజ్ బౌండ్ లో ఉంటున్నా మనకంటే కొంత ఆపోజిట్ గా వెళ్తున్నా మనం నష్టపోతాం కదా. సో మనకు ఆపోజిట్ గా వెళ్తున్నా మనకు కొంత వరకు ఎడ్జ్ ఇస్తూ రేంజ్ బౌండ్ లో ఉంటుంటే మన రిలేటెడ్ గా ఆప్షన్ బయింగ్ ప్రీమియం ఫాలో అవ్వకుండా తీటా మనం కాపాడుకోగలిగితే, ఇంట్రెన్సిక్ వాల్యూ కాకుండా టైం వాల్యూ ఉంటుంది అనుకున్నాం కదా, దాన్ని కాపాడుకోగలిగితే మనం మన ఆప్షన్ బయింగ్ లో సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ పెరుగుతుంది. మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నట్లు 18,000 దగ్గర మార్కెట్ ఉంటే 17,800 కాల్, ఇందమని కాల్ 230 దగ్గర ఉంది అనుకోండి. 230 అంటే ఎలా చూడాలి మనం? 18,000 దగ్గర మార్కెట్ ఉన్నప్పుడు 17,800, సో అది 200 ఇంట్రెన్సిక్ వాల్యూ లో ఉంటున్నట్టు. ప్లస్ ఎక్స్ట్రా ఎంత ఉంది ఇక్కడ? 30. ఇది టైం వాల్యూ. ఇందులో చాలా పారామీటర్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ డేస్ ఉంటుంది, గామా ఉంటుంది, ఈ వోల్టాలిటీ రిలేటెడ్ గా ఉంటున్న ఎవ్రీ ఫ్యాక్టర్ మనకి టైం వాల్యూ లో ఉంటుంది. సో వీటన్నిటి కారణంగా అది అంటే ఏ మూవ్మెంట్ లేకపోతే, మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్మెంట్ లేకపోతే ఆ టైం వాల్యూ డికే అవుతూ ఉంటుంది, విత్ డే టు డే డికే అవుతూ ఉంటుంది. కాబట్టి ఇది మన యాజ్ ఏ ఆప్షన్ బయర్ ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి? ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలాగో మనకి ఆపోజిట్ డైరెక్షన్ లో మూవ్ అయితేనే ఫాలో అవుతుంది. రేంజ్ బౌండ్ లో ఉంటున్నా మన డైరెక్షన్ లో ఉంటున్నా, రేంజ్ బౌండ్ లో ఉంటే ఇది ఫాలో అవదు, మన డైరెక్షన్ లోనే వెళ్తుంటే ఇది రైజ్ అవుతుంది, మనకి వాల్యూ ఇస్తుంది. కానీ టైం వాల్యూ రేంజ్ బౌండ్ లో ఉంటున్నా మనకు ఆపోజిట్ గా వస్తున్నా డికే అయిపోతుంది. ఈవెన్ మనకి పాజిటివ్ గా మూవ్ అవుతున్నా కొంచెం మూవ్ అవుతున్నా డికే అయిపోతుంది. కాబట్టి మన కంప్లీట్ ఫోకస్ దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, దీన్ని ఎలా మినిమైజ్ చేయాలి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నేను 3 స్ట్రాటజీస్ ని చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ స్ట్రాటజీ నిఫ్టీకి బ్యాంక్ నిఫ్టీకి రెండింటికి చెప్తాను. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ
నేను మీకు చార్ట్ లోకి తీసుకెళ్లి ఆప్షన్స్ లో కూడా చూపిస్తాను. మీరు మార్కెట్ ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి అప్ సైడ్ బాగా పెరుగుతుంది, మంచిగా అప్ సైడ్ మూవ్ అవుతుంది అనే ఒక స్ట్రాంగ్ బులిష్ వ్యూ తో ఉన్నారు, ఆర్ స్ట్రాంగ్ బెరిష్ వ్యూ తో ఉన్నారు, ఎలా అయినా బులిష్ వ్యూ తో ఉన్నా బెరిష్ వ్యూ తో ఉన్నా ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఎట్ ద మనీ నిఫ్టీ రిలేటెడ్ గా ఎట్ ద మనీ ఉంటుంది కదా, అక్కడ నుంచి 6 స్ట్రైక్ ప్రైజెస్ అవే వెళ్ళండి. ఎట్ ద మనీ 6 స్ట్రైక్ ప్రైజెస్ ముందుకి, 6 స్ట్రైక్ ప్రైజెస్ వెనక్కి, మీన్స్ 18,000 దగ్గర మార్కెట్ ఉంటే 18,300 వరకు. 6 స్ట్రైక్ ప్రైజెస్ అన్నారు కదా, 18,300 ఏంటి స్ట్రైక్ ప్రైజెస్ అన్నాను, నిఫ్టీలో 50-50 తో కదా స్ట్రైక్ ప్రైజెస్ ఉంటాయి. సో 6 స్ట్రైక్ ప్రైజెస్ ముందుకు వెళ్ళారనుకోండి 18,300 వస్తుంది, 6 స్ట్రైక్ ప్రైజెస్ వెనక్కి వెళ్ళారనుకోండి 17,700 వస్తుంది. సో మీరు 17,700 కాల్ బై చేస్తారు, 18,300 కాల్ సెల్ చేస్తారు. బ్యాంక్ నిఫ్టీలో 6 స్ట్రైక్ ప్రైజెస్ అంటే ఎంత, 40,000 అనుకున్నాం, 39,400 కాల్ బై చేస్తారు, 40,600 కాల్ సెల్ చేస్తారు. లోపలికి 600 పాయింట్స్, బయటకి 600 పాయింట్స్. ఇలా ఎవరు చేయాలి? మార్కెట్ పెరుగుతుంది 18,000 దగ్గర నుంచి, ఎడ్దామని దగ్గర నుంచి మార్కెట్ పెరుగుతుంది, కానీ నేను కొంటున్న కాల్ లో ఉంటున్న టైం వాల్యూ నాకు డికే అవ్వకూడదు, లేకపోతే నాకు చాలా చాలా తక్కువ నెగ్లిజిబుల్ ఇంపాక్ట్ ఉండాలి నాకు. మాక్సిమం నేను నా టైం వాల్యూని ప్రొటెక్ట్ చేసుకోవాలి, అండ్ అప్ సైడ్ వెళ్తుంటే కూడా నేను గెయిన్ అవ్వాలి, మంచిగా లాభం పొందాలి అనుకుంటే ఇది బెస్ట్ ఫార్ములా. ఎడ్దామని నుంచి 6 స్ట్రైక్ ప్రైజెస్ మూవ్ అవ్వండి లోపలికి, మీన్స్ ఇన్ ద మనీ సైడ్. అక్కడ ఏ స్ట్రైక్ ప్రైస్ ఉంటుందో చూడండి, నిఫ్టీలో అయితే 300 పాయింట్స్ ఇందా మనీ వచ్చింటారు, బ్యాంక్ నిఫ్టీలో అయితే 600 పాయింట్స్ ఇందా మనీ వచ్చింటారు, అది బై చేసి ఎగ్జాక్ట్లీ ఎట్ ద మనీ నుంచి అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటున్న, అవుట్ ఆఫ్ ద మనీ అంటే 6 స్ట్రైక్ ప్రైజెస్ దూరంలో ఉంటున్న అవుట్ ఆఫ్ ద మనీ కాల్ ఆప్షన్ ని సెల్ చేయండి. సో ఇది కాల్ కి. పుట్ కూడా అంతే, ఇన్ ద మనీ 6 స్ట్రైక్ ప్రైజెస్ లోపలికి వచ్చి బై చేస్తారు, అవుట్ ఆఫ్ ద మనీ 6 స్ట్రైక్ ప్రైజెస్ అవుట్ సైడ్ వెళ్లి సెల్ చేస్తారు. దాని కారణంగా వచ్చే లాభం ఏంటి, అండ్ ఇది చేయడానికి మనకి డబ్బులు ఎంత పడుతుంది, ఒకటే కొంటే సరిపోయేది కదా, రెండోది సెల్ చేయడం కారణంగా అసలు మనకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీ ఎక్కడుంది మనకి ప్రెసెంట్, 17,876 అనుకుందాం, 17,900 దగ్గర ఉంది అనుకుందాం. సో 17,900 దగ్గర మార్కెట్ ఉంది అనుకుంటే, ఆ 17,900 నుంచి 300 పాయింట్స్ ఇందామని వెళ్తున్నాను, అంటే 17,600 కాల్ బై చేస్తున్నాను, ఎంత 337, అండ్ ఇక్కడ నుంచి 300 పాయింట్స్ దూరం వెళ్లి 18,200 కాల్ ని సెల్ చేస్తాను, ఎంత 21 రూపీస్ అవుతుంది మనకి. సో ఇప్పుడు ఇందామని 300 పాయింట్స్ వచ్చామంటే 300 కాకుండా అక్కడ ఎక్స్ట్రా ఎంత ఉంది మనకి, ఇక్కడ 17,600 కాల్ 36 దగ్గరగా ఉంది కదా, 35 దగ్గరగా ఉంది కదా, మీన్స్ 35 పాయింట్స్ టైం వాల్యూ. అందులో వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, టైం వాల్యూ అనుకుందాం, జస్ట్ టైం వాల్యూ. ఆ టైం వాల్యూని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఏం చేస్తున్నాను, 18,200 ఎగ్జాక్ట్ గా మీరు 35 ఉండేది కూడా, 33 ఆర్ సంథింగ్ ఉండేది కూడా సెల్ చేసుకోవచ్చు, కానీ దానికి మీరు ఇంకొంత ముందుకు రావాల్సి వస్తుంది. మన ఆప్షన్ బయింగ్ లో ఉంటున్న మెయిన్ థీమే, ఇప్పుడు మాట్లాడుకోబోతున్న స్ట్రాటజీ లో ఉంటున్న మెయిన్ థీమే, అప్ సైడ్ కు వెళ్తున్నప్పుడు కూడా మనకి మంచి గెయిన్ ఉండాలి కాబట్టి మనం ఎడ్దామని నుంచి ఎంతైతే ఇందామనికి వెళ్ళుంటామో అంతే అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్ళి, మాక్సిమం 6 స్ట్రైక్ ప్రైజెస్ మించి అయితే లోపలికి వెళ్ళదు, మాక్సిమం చెప్తున్నాను 6 స్ట్రైక్ ప్రైజెస్ అంతకు మించి అయితే లోపలికి వెళ్ళదు, అంతవరకు వెళ్ళి అవుట్ ఆఫ్ ద మనీలో ఉంటున్న స్ట్రైక్ ప్రైస్ ని సెల్ చేయడం కారణంగా ఏదైతే మనం ఈ టైం వాల్యూలో మనీని కోల్పోతూ ఉంటామో దాన్ని మనం రికవర్ చేసుకున్నట్లు అవుతుంది. ఎగ్జాక్ట్ గా రికవర్ అవుతుంది ఇక్కడ లేదు, ఒక 8 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది, నియర్లీ 8 పాయింట్స్ మనం ఎక్స్ట్రాగా కోల్పోతాం అక్కడక్కడే ఉంటే, బట్ దాన్ని కూడా సేవ్ చేయడానికి మనం ముందుకు వచ్చి ఆ 8 పాయింట్స్ తో కూడా ఉన్నది పర్ఫెక్ట్ గా సెల్ చేద్దాం చూసినప్పుడు చాలా సందర్భాల్లో ఏమైందంటే మనం అనుకున్న డైరెక్షన్ లో మూవ్ అవుతున్నప్పుడు అన్నెసరీగా ఆ ప్రీమియం కూడా మనం ఎగ్జిట్ అవ్వాలనుకుంటే, క్విక్ గా ఎగ్జిట్ అవ్వాలనుకుంటే అది కూడా కొంత ఇబ్బంది పెట్టే పొజిషన్ లో తీసుకువెళ్తూ ఉండేసరికి ఎగ్జాక్ట్లీ 300 పాయింట్స్ నిఫ్టీకి, బ్యాంక్ నిఫ్టీకి అయితే 600 పాయింట్స్. సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే రెండింటికి కూడా 6 స్ట్రైక్ ప్రైజెస్, నిఫ్టీలో అయితే 50-50 స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీలో అయితే 100-100 స్ట్రైక్ ప్రైస్ ఉంటుంది. కాబట్టి 6 స్ట్రైక్ ప్రైజెస్ లోపలికి, 6 స్ట్రైక్ ప్రైజెస్ బయటకు వెళ్లి మనం ఇలా ఒకటి బై చేసి ఒకటి సెల్ చేయడం కారణంగా తీటా డికే ని మాక్సిమం ప్రొటెక్ట్ చేయొచ్చు, అలాంగ్ విత్ మన క్యాపిటల్ రిలేటెడ్ గా మంచి రిటర్న్ ఉంటూ, మనం అనుకున్న డైరెక్షన్ లో వెళ్తే మంచి రిటర్న్ ఉంటూ, రిస్క్ కూడా కంపేర్డ్ విత్ నెక్స్ట్ 2 స్ట్రాటజీస్ ఎక్కువే ఉంటుంది, రిస్క్ ఎక్కువ ఉంటుంది రివార్డ్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మన మెయిన్ థీమ్ అంతా వెనక్కి వచ్చేస్తే మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం అని కాదు, అప్ సైడ్కి వెళ్తుంటే మంచి గెయిన్ రావాలి, రేంజ్ బౌండ్ లో ఉంటే నాకు ఎక్కువ నష్టం రాకూడదు, నా తీటాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అంతే. దీనికి డబ్బులు ఎంత అవుతుంది? సో ప్రెసెంట్ నిఫ్టీ ఉన్న 17,900 దగ్గర నుంచి నిఫ్టీ అప్ సైడ్కి వెళ్తుంది 18,200-300 ఇలా అప్ సైడ్కి ఎక్కువ మూవ్ అవుతుందని మీరు అనుకుంటే ఇన్ కమింగ్ డే 17,900 దగ్గర నుంచి 300 పాయింట్స్ ఆర్ 6 స్ట్రైక్ ప్రైసెస్ నిఫ్టీ రిలేటెడ్ గా అయితే లోపలికి వచ్చి ఇందామనీలో ఉంటున్న 17,600 కాల్ ని కొని అదే 17,900 దగ్గర నుంచి 300 పాయింట్స్ ఆర్ 6 స్ట్రైక్ ప్రైసెస్ దూరంకి వెళ్ళి ఉంటున్న ఆప్షన్ ని సెల్ చేస్తే మీకు అయ్యే ఖర్చు 34,482 రూపీస్. ఈ ఎంటైర్ స్ట్రాటజీ లో ఫస్ట్ మనం బై చేయాలి, తర్వాతే సెల్ చేయాలి, బికాస్ ఇండివిజువల్ గా సెల్ చేద్దాం అంటే చూడండి 87,000 రూపీస్ ఖర్చు అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం బై చేసిన తర్వాతే సెల్ చేయాలి. అగైన్ ఇది ఎవరు చేయాలి? మార్కెట్ బాగా పెరుగుతుంది, జస్ట్ తీటా డికే ని మాత్రం ప్రొటెక్ట్ చేయాలనుకున్నాను, అది కూడా కొంత నేను కొన్నిసార్లు లాస్ అవడానికి ఛాన్స్ ఉంది, కొంత మినిమం పోర్షన్ లో లాస్ అవడానికి ఛాన్స్ ఉంది తీటాలో, బట్ అలానే మనం ముందుకు వచ్చేస్తున్నాం అంటే అది కూడా మంచిది కాదు. సో 6 స్ట్రైక్ ప్రైజెస్ మోస్ట్లీ 300 పాయింట్స్ ఇందామని
దానికి వెళ్ళండి. చాలా అంతకు మించి వెళ్ళదు. అవుట్ సైడ్ కూడా 300 పాయింట్స్ కి మించి దూరంకి వెళ్ళదు. రిస్క్ ఎస్ ఎక్కువే ఉంటుంది, బికాస్ మన ఎంటైర్ ప్రీమియం ఇక్కడ 345 or 330 దగ్గరగా ఉంది. మనం సెల్ చేసిన ఆప్షన్ ఎంత, 20-30 రూపీస్. జస్ట్ తీటానే ప్రొటెక్ట్ చేస్తుంది, డెల్టాని ప్రొటెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఇక్కడ మనకి రిస్క్ ఎక్కువ ఉంటుంది, దాంతో పాటు రివార్డ్ కూడా ఎక్కువ ఉంటుంది. తీటా ప్రొటెక్ట్ అవుతుంది. కంపేర్డ్ విత్ నేక్డ్ ఆప్షన్ బయింగ్, ఇక్కడ మనకి ఎడ్జ్ ఉంటుంది. ఇది ఒక స్ట్రాటజీ. రెండవది 17,900 దగ్గర ఉంది కదా, సేమ్ ఆ 6 స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ 300 పాయింట్స్ ఇన్ ద మనీకే వెళ్ళండి. ఇలా వెళ్తే 17,600 కాల్ వస్తుంది, ఇది బై చేస్తాం. కానీ సెల్ చేసేది ఎట్ ద మనీ 17,900. దీని కారణంగా జరిగే ఎడ్జ్ ఏంటి, మీకు మార్కెట్ పెరుగుతుందని ఒక వ్యూ ఉంది కానీ అది అంత స్ట్రాంగ్ గా లేదు. రివర్స్ అయినా మీకు కొంత పాయింట్స్ రివర్స్ అయినా, బికాస్ మీరు ఇక్కడ కొంటున్నారు, సపోర్ట్ ఇక్కడ ఉంది, మీరు అనుకుంటున్నారు సపోర్ట్ వరకు కూడా ఫాలో అవచ్చు అని, అలా ఫాలో అవుతున్నా మీరు ప్రొటెక్టెడ్ గా ఉండాలి. ఎక్స్పైరీ టైమ్ కి మేబీ సపోర్ట్ దగ్గరే క్లోజ్ అయిపోవచ్చేమో, కన్సాలిడేట్ అవ్వచ్చేమో అని మీరు అనుకుంటూ ఉంటున్న లెవెల్ దగ్గర నుంచి అప్ సైడ్ కి వెళ్తే లాభం పొందాలని మీరు అనుకుంటే దెన్ అది బెస్ట్ స్ట్రాటజీ ఇది. సో 17,600 ఎలా వచ్చింది, 6 స్ట్రైక్ ప్రైజెస్ లోపలికి, మీన్స్ 300 పాయింట్స్ లోపలికి వెళ్తే 17,600 వచ్చింది. అది కొంటున్నా 17,900 ఎట్ ద మనీ ఆప్షన్ సెల్ చేస్తున్నాం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ప్రీవియస్ దానికంటే తక్కువ, నియర్లీ 30,000 రూపీస్ దగ్గరగా ఖర్చు అయింది. కానీ ఇక్కడ మీకు వచ్చే ఎడ్జ్ ఏంటంటే, ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ కి వెళ్ళినా మీరు పెట్టిన 345 పాయింట్స్ ఆర్ ఆ ప్రీమియం లో ఉంటున్న టైం వాల్యూ కాకుండా మీకు ఎంత ఉంది, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంది, 300 పాయింట్స్ ఉంది కదా. సో ఆ టైం వాల్యూని బ్యాలెన్స్ చేస్తూ ఈవెన్ మీరు ఇంట్రెన్సిక్ గా నష్టపోతున్నా నియర్లీ ఒక 80-90 పాయింట్స్ దగ్గరగా మీ ఇంట్రెన్సిక్ ని కూడా, మీన్స్ మీకు ఆపోజిట్ గా వచ్చే మూని కూడా ఇది కాపాడుతుంది. మరి అప్ సైడ్ కి వెళ్తే ఎలా నాకు లాభం, బికాస్ ఎడ్దామని సెల్ చేశాను కదా. ఈ లాజిక్ అర్థం చేసుకోండి. 17,900 దగ్గర ప్రెసెంట్ మార్కెట్ ఉంది అనుకుందాం, 18,300 దగ్గర క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండు ఇంట్రెన్సిక్ అయిపోతాయి కదా, అంటే ఇందామని అయిపోతాయి కదా, ఇది ఇప్పుడు ఇందామని, ఈ ఎడ్దామని కూడా ఇందామని అయిపోతుంది. సో రెండిట్లో మనకి ఎంత లాభమో గమనిద్దాం. ఇక్కడ మనం ఎంత పెడుతున్నాం, ఇది 360 అనుకుందాం, ఇది ఒక 140 అనుకుందాం. సో ఇది మనం బై చేసాం, ఇది సెల్ చేసాం, 220 పాయింట్స్ మార్కెట్ లో పెట్టాం, డబ్బులు ఆప్షన్ బయర్ గా పెట్టాం. 18,300 దగ్గర క్లోజ్ అయిపోతే దీని ఇంట్రెన్సిక్ వాల్యూ ఎంత ఉంటుంది, 17,600 700 పాయింట్స్ ఉంటుంది. 17,900 ఎంత ఉంటుంది, 400 పాయింట్స్ ఉంటుంది. ఎడ్జ్ మనకి ఎంత, 300 పాయింట్స్. మనం పెట్టింది ఎంత, 220 పాయింట్స్. అంటే నెట్ మనకి 80 పాయింట్స్ పాజిటివ్. 80 పాయింట్స్ కోసం ఒకటి సెల్ చేసి ఒకటి బై చేయాలా ఫ్రెండ్స్, 80 పాయింట్స్ విచ్ ఇస్ నథింగ్ బట్ 4,000 రూపీస్, మన ఎంత మీద వస్తున్నట్టు, 30,000 పైన వస్తున్నట్టు మీరు అనుకుంది జరిగితే. మరి మీకు ఆపోజిట్ గా జరిగితే కొంతవరకు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇక్కడ ప్రీమియం ఉంది కదా. 80 పాయింట్స్ దగ్గరగా ఇంట్రెన్సిక్ ని ప్రొటెక్ట్ చేస్తుంది, మీ టైం వాల్యూని ప్రొటెక్ట్ చేస్తుంది. మీకు ఆపోజిట్ గా మూవ్ అయినా అప్ టు 80 ఇంట్రెన్సిక్ పాయింట్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రీమియం పెట్టారు, టైం వాల్యూని ప్రొటెక్ట్ అవుతుంది. మీరు ఇంకా ఆప్షన్ బయర్ గా రిస్క్ చాలా తక్కువ తీసుకున్నట్టు కదా. అలా కాకుండా మీరు నేక్డ్ గా ఈ ఆప్షన్ బై చేస్తుంటే రివర్స్ అవుతున్నప్పుడు రిస్క్, కన్సాలిడేట్ అవుతున్నప్పుడు టైం వాల్యూ డికేనే, కేవలం అప్ సైడ్ కి వెళ్తున్నప్పుడే మీకు ప్రాఫిట్. సో కండిషన్స్ లో మనకి ఫేవరబుల్ కండిషన్స్ తగ్గిపోతున్నాయి. నేక్డ్ ఆప్షన్ బయింగ్ అయితే ఏ ప్రొఫెషనల్ ఆప్షన్ బయర్ కూడా చెయ్యరు. ఒకవేళ చేస్తున్నా అది చాలా కొద్ది సందర్భాల్లోనే హ్యూజ్ క్వాంటిటీతో చేస్తారు. ఏదో చూపించడానికి 1 or 2 quantities తో చేయడం కాదు, సీరియస్ బయర్ ఎక్కువ క్వాంటిటీతో చేయగలిగేది ఎప్పుడంటే ఆ తీటా డికేని బ్యాలెన్స్ చేయగలను, ప్రొటెక్ట్ చేయగలను అనే ఒక ధైర్యం ఉన్నప్పుడే. బికాస్ బ్రేక్అౌట్ అయిండొచ్చు, కానీ బ్రేక్అౌట్ అయ్యాక వెంటనే మూవ్ అవ్వాలని రూల్ ఏముంది, ఎవరికి తెలుసు, కన్సాలిడేట్ అవ్వచ్చు కదా. మరి అక్కడ వచ్చే ఆ గామా అండ్ ఆ తీటా వాల్యూ డికే అవ్వడం అండ్ ఆ వోల్టాలిటీ కారణంగా పంప్ అయిన ప్రీమియమ్స్ అవన్నీ సడన్ గా కూల్ ఆఫ్ అవుతాయి. కాబట్టి దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో కొంత దూరం వెళ్ళి మనం ఖచ్చితంగా సెల్ చేస్తేనే ప్రొటెక్టెడ్ గా ఉంటాం. సో ఫస్ట్ మాట్లాడుకుంటున్న స్ట్రాటజీ, మార్కెట్ బాగా పెరుగుతుంది, నాకు మంచి లాభం రావాలి, నేను రిస్క్ తీసుకోగలను, వాళ్ళకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్, మంచిగా మూవ్ ఉంటుంది, వోల్టాల్ గా మనకి మూవ్ ఉంటుంది, మనం క్యాప్చర్ చేయగలం, ఇలాంటి వాళ్ళకి. సెకండ్ ది, మార్కెట్ బ్రేక్అవుట్ అయింది కానీ ఒకవేళ ఇక్కడ కన్సాలిడేట్ అవుతుందో, లేకపోతే మళ్ళీ అగైన్ వచ్చి సపోర్ట్ తీసుకొని మళ్ళీ ర్యాలీ అవుతుందో, లేకపోతే రీట్రేస్మెంట్ ఉంటుందో, ఇలాంటి ఏదైనా అనుమానం ఉంది, ఆర్ నేను పెడుతున్న డబ్బులకి నాకు రిస్క్ కూడా కొంత లిమిట్ కావాలి, జస్ట్ టైం వాల్యూనే కాదు. ఈ 30,000 పై 4,000 అనేది చిన్నదేం కాదు కదా. మనకి ఇంకా మంత్ ఇప్పుడు ఫెబ్ ఇది, ఆల్మోస్ట్ మనం ఎండింగ్ కి వస్తున్నాం. మనం ఆ మూవ్ మనకు వస్తే మనకి 4,000 రూపీస్ మనకు అవుట్ ఆఫ్ 30,000 అంటే మనకి సిగ్నిఫికెంట్ ప్రాఫిట్. ఈవెన్ అది ఆప్షన్ సెలర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయని రిటర్న్, మనం ఎక్స్పెక్ట్ చేసినంత డిస్టెన్స్ మూవ్ అయితే మనకు అంత ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి అది కూడా మనం పాజిటివ్ గానే చూడాలి. సో 4,000 రూపీస్ అయినా వచ్చేది అనుకోని నెగిటివ్ గా చూడద్దు, మనకు రిస్క్ కూడా లిమిట్ అవుతుంది, తీటా కూడా ప్రొటెక్ట్ అవుతుంది అనే విషయం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మాట్లాడుకునేది కొంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. థర్డ్ అండ్ ఫైనల్ సినారియో, మీరు ఆప్షన్ బై చేస్తారు, ఏ పాయింట్ లో చేస్తారు, మీరు ఈ పాయింట్ ఏ పాయింట్ లో చేస్తారు, కానీ మీ దగ్గర సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ఉన్నాయనుకుందాం. ఆప్షన్ బయింగ్ మీరు కాల్ సైడ్ చూస్తుంటే మీకు ఏ సపోర్ట్ అయితే కనిపిస్తుంటుందో ఆ సపోర్ట్ బ్రేక్ అవ్వదు అని మీరు మార్కెట్ లో అనుకుంటున్నారు. లెట్స్ సే ఇది అంటే 15 మినిట్ టైం ఫ్రేమ్, డైలీ టైం ఫ్రేమ్ లో మీకు చూపిస్తాను. ఇదిగోండి మల్టిపుల్ టైమ్స్ ఈ జోన్ దగ్గరికి, ఎగ్జాక్ట్లీ ఈ లెవెల్ దగ్గరికి, 17,770 లెవెల్ దగ్గరికి మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ వచ్చింది. కాబట్టి అగైన్ ఇప్పుడు ఆ లెవెల్ దగ్గరికి వస్తున్నప్పుడు మీరేమనుకుంటారంటే 17,770 లెవెల్ ఎలా అయినా క్లోజింగ్ పాయింట్ కదా, దాని అబోవ్ వస్తుంది, ఆర్ అప్కమింగ్ టైమ్స్ లో ఈ ఎక్స్పైరీ అంతా కూడా ఆ లెవెల్ కి అబోనే ఉంటుంది మార్కెట్, బిలో అయితే ఉండదు, ఆ లెవెల్ కి అబోనే మార్కెట్ ఉంటుంది అనుకుంటే ఎగ్జాంపుల్ తో చెప్తాను. 17,920 దగ్గర ఉంది, మీరు లెట్స్ సే 17,770 ఇది సపోర్ట్, ఇది బ్రేక్ అవ్వదని మీరు అనుకుంటారు.
అనుకుంటున్నారు. సో ఇక్కడికి నిఫ్టీ వస్తున్నప్పుడు కానీ ఆర్ నిఫ్టీ రాకపోయినా ఈ లెవెల్ కంటే పైన ఉంటే మీరు నష్టపోకూడదు అనుకుంటే 17,750 కాల్ ఆప్షన్ మీ వ్యూ బులిష్ గానే ఉంది. బట్ డౌన్ సైడ్ కి వస్తుంటే ఈ లెవెల్ కంటే పైన ఉన్నప్పుడు 17,770 ఆర్ 750 లెవెల్ కంటే పైన ఉన్నప్పుడు మీరు నష్టపోకూడదు అనుకుంటున్నారు. దాని అప్పుడు అక్కడ ఉంటున్న కాల్ ఆప్షన్ ని సెల్ చేసి అక్కడి నుంచి ఇందా మనీ వెళ్లి బై స్ట్రైక్ ప్రైజెస్ నిఫ్టీ అయితే మీన్స్ 250 పాయింట్స్ నిఫ్టీ అయితే బ్యాంక్ నిఫ్టీ అయితే 500 పాయింట్స్ ఇందా మనీ వెళ్లి మీన్స్ 250 పాయింట్స్ అంటే ఎంత 17,500 ఈ కాల్ ఆప్షన్ ని మీరు బై చేయాలి. మీకు ఈజీగా అర్థం కావడం కోసం మీరు అనుకున్న సపోర్ట్ దగ్గర ఉన్న కాల్ ఆప్షన్ సెల్ చేయాలి లోపలికి వెళ్లి బై చేయాలని చెప్తున్నాను. బట్ అలా చేయడానికి క్యాపిటల్ ఎక్కువ కావాలి కాబట్టి రియల్ ఎవరు అయితే అనుకుంటున్నారో ఆ లెవెల్ నుంచి ఒక 250 పాయింట్స్ అయితే నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో అయితే 500 పాయింట్స్ లోపలికి వెళ్లి బై చేసి ఆ లెవెల్ ని సెల్ చేయండి. దీని కారణంగా ఏమవుతుందంటే మీకు చూపిస్తాను. అది ఎగ్జాంపుల్ లో అనుకుందాం 17,750 కాల్ ఆప్షన్ అక్కడి నుంచి 250 పాయింట్స్ అంటే 17,500 రెండు కూడా మనకి ఇందామని చూడండి. మనం బై చేస్తున్నది 470 పెట్టి బై చేస్తున్నాం, సెల్ చేస్తున్నది 250 మీన్స్ నెట్ ఇక్కడ ఎంత మనం పే చేస్తున్నాం రఫ్ గా 215 పాయింట్స్ మన దగ్గర నుంచి వెళ్తుంది అంతే మన నెట్. కానీ ప్రెసెంట్ 17,900 దగ్గర ఉంది కదా మార్కెట్, అక్కడి నుంచి డౌన్ అవుతూ ఉంటే ఈ 17,750 వరకు కూడా మనకి ఎటువంటి రిస్క్ ఉండదు, మన ప్రాఫిటబిలిటీ ఉంటుంది. ఈవెన్ అక్కడి నుంచి అప్ సైడ్ కి వెళ్తున్నా ఈవెన్ అక్కడ కూడా మనం ప్రాఫిట్ లోనే ఉంటాం. రెండు ఇందామని అయినా సరే మార్కెట్ పెరుగుతుంటే మనకి నెట్ లాభమే ఉంటుంది. ఎలానో చెప్తాను చూడండి, ఈ రెండింటిలో కలిపి మనం ఇస్తున్నది ఎంత అనుకుందాం, యావరేజ్ చేస్తున్నాను 220 పాయింట్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మనం కొంటున్నది 17,500 కాల్ అంటే మనం ఇది మార్కెట్ కి పే చేస్తున్నాం ఎంత 468 రూపీస్ మనం ఇది అమ్ముతున్నాం. మనం అనుకునే లెవెల్ కంటే కిందకి వెళ్ళదు అనుకునేది 17,770 కాబట్టి మనం 17,750 స్ట్రైక్ ప్రైస్ సెల్ చేస్తున్నాం. ఎంత పెట్టి 250 పెట్టి ఈ రెండింటికి డిఫరెన్స్ అంత ఇంచుమించు 215 పాయింట్స్ మనం పే చేసిన అమౌంట్ ఇది. సో రెండు ఇందామని కదా అనుకుందాం. ఇప్పుడు మార్కెట్ 18,000 దగ్గర క్లోజ్ అయిపోయింది, ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి కొన్ని పాయింట్స్ పెరిగి 18,000 దగ్గర క్లోజ్ అయిపోయింది. 18,000 దగ్గర క్లోజ్ అయిపోతే మనం సెల్ చేసిన 17,750 కాల్ రిలేటెడ్ గా మనం ఎంత పే చేయాలి 250 పే చేయాలి. 17,500 కాల్ రిలేటెడ్ గా మనకి ఎంత వస్తుంది 500 పాయింట్స్ వస్తుంది. సో నెట్ మనకి ఇక్కడ ఎంత ఉంది 250 పాయింట్స్ ఉంది. మీన్స్ మనకి 250 పాయింట్స్ అల్టిమేట్ గా గెయిన్ ఉంటుంది కానీ మనం ఎంత పే చేసాం 215 పాయింట్స్ పే చేసాం. సో నెట్ మనకి ఎంత 35 పాయింట్స్. మరి తక్కువ గెయిన్ కదా తక్కువ లాభం కదా, ప్రీవియస్ గా ఈటీ వచ్చింది అంతకుముందు ఫస్ట్ దాంట్లో ఇంకా చాలా వచ్చింటది బోల్డ్ వచ్చింటది మరి చాలా తక్కువ కదా అంటే ఫ్రెండ్స్ ప్రెసెంట్ ఉంటున్న దగ్గర నుంచి నియర్లీ 200 పాయింట్స్ మీకు డౌన్ అవుతున్న మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ అప్ సైడ్ కి వెళ్లి క్లోజ్ అవుతుంటే మిమ్మల్ని ఒక మినిమం ప్రాఫిట్ లో ఉంచే ఆప్షన్ స్ట్రాటజీ. కాబట్టి ఇందాకటి నుంచి చెప్తున్న మూడు స్ట్రాటజీస్ లో ఒక ఆర్డర్ వైజ్ మాట్లాడుకున్నాం అనుకోండి. ఫస్ట్ ది స్ట్రాంగ్ మూవ్ ఉంటుంది, రిస్క్ తీసుకోగలను, నాకు రివార్డ్ కూడా అంతే ఎక్కువ కావాలనుకునే వాళ్ళు ఫస్ట్ ది ఫాలో అవ్వాలి. ఏంటది ఎట్ ద మనీ దగ్గర నుంచి నిఫ్టీ అయితే 300 పాయింట్స్ ఆర్ 6 స్ట్రైక్ ప్రైజెస్ ఇందా మనీకి వెళ్ళుకుంటారు. అదే అట్ ద మనీ నుంచి అవుట్ ఆఫ్ ద మనీకి వచ్చి 300 పాయింట్స్ ఆర్ 6 స్ట్రైక్ ప్రైజెస్ వచ్చి సెల్ చేస్తారు. అదే బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ 6 స్ట్రైక్ ప్రైజెస్ సేమ్ గా ఉంటుంది, 600 పాయింట్స్ లోపలికి వెళ్లి బై చేస్తారు ఇందా మనీ బై చేస్తారు, అవుట్ ఆఫ్ ద మనీలో 600 పాయింట్స్ దూరం వెళ్లి సెల్ చేసేస్తారు. ఇది ఫస్ట్ ది. సో ఫస్ట్ దాంట్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది, రివార్డ్ ఎక్కువ ఉంటుంది, తీటా ప్రొటెక్ట్ అవుతుంది, రేంజ్ బౌండ్ లో అంటే మనకు వచ్చే లాస్ మాక్సిమం రిడ్యూస్ అవుతుంది. సెకండ్ ది అట్ ద మనీ దగ్గర ఉన్నది సెల్ చేస్తారు, అక్కడ నుంచి సేమ్ ఇందాక మాట్లాడుకున్న స్ట్రైక్ ప్రైజెస్ డిఫరెన్స్ తోనే ఇందా మనీకి వెళ్లి బై చేస్తారు. కాకపోతే ఫస్ట్ సెల్ చేసి బై చేస్తే డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి ముందు లోపలికి వెళ్లి ఎడ్ ద మనీ దగ్గర నుంచి ఇంకొంచెం లోపలికి వెళ్లి ఇందా మనీ దగ్గరికి వెళ్లి బై చేస్తాం, తర్వాత ఎడ్ ద మనీ దగ్గర ఉన్నది సెల్ చేస్తాం. ఇది ఎవరికి అడ్వాంటేజ్, మార్కెట్ పెరుగుతుంది రిస్క్ లిమిట్ చేయాలనుకుంటున్నాను, రివార్డ్ కూడా లిమిట్ అయితే పర్లేదు, ఇక్కడ డీసెంట్ రిటర్న్ ఉంటుంది, అదేమి లైక్ చాలా తక్కువ రిటర్న్ ఏం కాదు డీసెంట్ రిటర్న్ ఉంటుంది. 80 పాయింట్స్ వచ్చాయి 4,000 అనుకున్నాం కదా అవుట్ ఆఫ్ 30,000 అంత ఉంటుంది. థర్డ్ ది మనం అనుకుంటున్న లెవెల్ దగ్గర నుంచి సపోర్ట్ చూస్తాం. మార్కెట్ ట్రేడ్ అవుతున్న దగ్గర నుంచి సపోర్ట్ అంటే సపోర్ట్ లెవెల్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ మోస్ట్లీ ఇందామని అది సెల్ చేస్తాం. అక్కడ నుంచి 5 స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ 250 పాయింట్స్ లోపలికి వెళ్లి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయితే 5 స్ట్రైక్ ప్రైజెస్ ఆర్ 500 లోపలికి వెళ్లి బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ ని బై చేస్తాం. ఇలా చేస్తే డబ్బులు ఎక్కువ అవుతుంది ఫస్ట్ సెల్ చేసి బై చేస్తే. కాబట్టి ఫస్ట్ లోపలికి వెళ్తాం, అనుకున్న లెవెల్ దగ్గర నుంచి 250 పాయింట్స్ అయితే నిఫ్టీ, 500 పాయింట్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ లోపలికి వెళ్లి బై చేసి అనుకున్న లెవెల్ దగ్గర సెల్ చేస్తాం. సో దట్ మనకి ఏమవుతుంది క్యాపిటల్ సిగ్నిఫికెంట్ గా తగ్గుతుంది, రిటర్న్ వస్తే మినిమం రిటర్న్ మోస్ట్లీ సెక్యూర్డ్ రిటర్న్ మనకు ఉంటుంది, క్యాపిటల్ చాలా వరకు తగ్గి ప్రొటెక్టెడ్ గా ఉంటాం. డికే అసలు తీటా డికే అనే క్వశ్చన్ లేదు, బికాస్ రెండు ఇంట్రెన్సిక్ మనీ అండ్ లోపలికి వస్తుంటే ఫాలో అవుతుంటే మనకి ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది కదా అంటే ఒక ఇందామని సెల్ చేసే పెట్టుంటాం కాబట్టి అది ఇందామని అడ్దామని అవుట్ ఆఫ్ ద మనీ అవుతున్నా అక్కడ మనకి కొంతవరకు చాలా పాయింట్స్ వరకు ప్రొటెక్టెడ్ గానే ఉంటాం మనం. దానికి డబ్బులు ఎంత అవుతుందో చూద్దాం. రెండు ఇందామని ఆప్షన్స్ ని ట్రేడ్ చేస్తే ఎంత అవుతుందో గమనిద్దాం. సో ఏ లెవెల్ కంటే మార్కెట్ కిందకి వెళ్ళదు అని నేను అనుకుంటున్నాను ఆ లెవెల్ ఏంటో మైండ్ లో ఉంచుకోవాలి. ఫస్ట్ 17,750 కంటే మార్కెట్ కిందకి వెళ్ళదు, అంతకంటే పైన ఉంటే నేను నష్టపోకూడదు, 100 పాయింట్స్ 200 పాయింట్స్ ఫాల్ అయినా నేను నష్టపోకూడదు అనుకుంటే 17,750 మైండ్ లో ఉంది కదా, నిఫ్టీ నేను చూస్తున్నాను కాబట్టి 250 పాయింట్స్ లోపలికి వస్తాను అంటే 17,500 ఫస్ట్ ఇది నేను బై చేయాలి. ఇది బై చేసి నేను ఏ లెవెల్ కంటే కిందకి వెళ్ళకూడదు అనుకుంటున్నాను ఆ లెవెల్
క్యాపిటల్ దగ్గర ఉన్న స్ట్రైక్ ప్రైస్ ని సెల్ చేస్తారు. సో ఇలా రెండు ఇందామనే ఆప్షన్స్ ఒకటి సెల్ చేస్తూ ఒకటి బై చేస్తూ క్యాపిటల్ నియర్లీ 30,000 రూపీస్ తో నియర్లీ 1750 బ్రోకరేజ్ ఇవన్నీ తీసేసినా మనకు ఒక 1500 రూపీస్ దగ్గరగా మీన్స్ నియర్లీ 5% దగ్గరగా ఇక్కడ రిటర్న్ మనకు కనిపిస్తుంది. 200 పాయింట్స్ డౌన్ అయినా పర్లేదు, మనకి అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయితే చాలు. జస్ట్ నేను ఎక్స్పెక్ట్ చేసింది కూడా 18,000 కానీ 70 పాయింట్స్ పెరగాలి అక్కడ క్లోజ్ అవ్వాలని ఎక్స్పెక్ట్ చేశాను. సో ఇది ఎవరికంటే డౌన్ సైడ్ కి వెళ్ళినా నాకేం కాకూడదు, అప్ సైడ్ కి వెళ్ళి క్లోజ్ అయితే నాకు మినిమం వస్తే చాలు అనుకునే వాళ్ళకి ఆప్షన్ బయింగ్ లో ఉంటున్న బెస్ట్ స్ట్రాటజీ ఇది. సో ఆఫ్ 3 స్ట్రాటజీస్ స్టార్టింగ్ రిస్క్ రివార్డ్ ఎక్కువ ఉంటుంది, మంచి లాభం ఉంటుంది, నష్టం కూడా అలానే ఉంటుంది. రేంజ్ మోడ్ లో అయితే రాదు అంత నష్టం, రివర్స్ అయిపోతుంటే ఇంట్రెన్సిక్ వాల్యూ పోతుంది. సెకండ్ ది రివర్స్ అవుతున్న కొంత ప్రొటెక్షన్ కావాలి, అప్ సైడ్ కి వెళ్తున్న మాక్సిమం రిటర్న్ నేను గెయిన్ చేయాలి. సో ఈ ఎడ్దామని సెల్ చేసి ఇందామని బై చేసిన దాంట్లో మంచి పర్సంటేజ్ ఆఫ్ గెయిన్ ఉంటుంది అండ్ రిస్క్ కూడా లిమిట్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ రివార్డ్ పరంగా ఫస్ట్ దే బెటర్ సెకండ్ దానికంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ రిస్క్ పరంగా సెకండ్ దే బెటర్ ఫస్ట్ దానికంటే. థర్డ్ అంటారా, రెండు తక్కువ ఉంటాయి, రిస్క్ చాలా తక్కువ ఉంటుంది, రివార్డ్ చాలా తక్కువ ఉంటుంది. ఏమాత్రం అప్ సైడ్ వెళ్ళి క్లోజ్ అయినా మీరు అనుకుంటున్న రిటర్న్ మీరు ఆప్షన్ బయింగ్ లో క్రియేట్ చేసుకోవచ్చు, క్యాపిటల్ అరౌండ్ 30,000 మాత్రమే. సో ఈ 3 స్ట్రాటజీస్ నేను ఇప్పుడు కాల్స్ కి చెప్పాను, నిఫ్టీకి చెప్పాను, సిమిలర్ మీకు బ్యాంక్ నిఫ్టీ లో కూడా ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ ఎంత ఉందో చూడండి, 41,640 ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనుకుంటున్నారు మార్కెట్. ఇక్కడ 600 పాయింట్స్ లోపలికి వెళ్ళండి ఫస్ట్, 41,600 దగ్గర ఉంది కాబట్టి 41,000 కాల్ ని బై చేయాలి, 600 స్ట్రైక్ ప్రైసెస్ లోపలికి రావాలి. అండ్ 600 పాయింట్స్ దూరం వెళ్తున్నారంటే 41,600 కి ఇంకొక 600 యాడ్ చేయండి అంటే 42,200. సో 41,600 దగ్గర ఫ్యూచర్ ఉంది, 41,000 కాల్ మీకు ఇంట్రెన్సిక్ ఎంత వాల్యూ ఉంటుంది, నియర్లీ 640 పాయింట్స్ దగ్గర ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది కదా. 805 లో 640 పాయింట్స్ దగ్గర ఇంట్రెన్సిక్ రిమైనింగ్ ఎంత ఉంది మీకు, అక్కడ 640 తీసేయండి దాంట్లో నుంచి రిమైనింగ్ ఎంత ఉంది, 160-170 పాయింట్స్ ఉంది అంతే. ఈ ఆప్షన్ మీట్ చేస్తుంది అది. సో 160-170 పాయింట్స్ ఆ టైమ్ డికే లో 150 పాయింట్స్ మనం కవర్ చేస్తున్నట్లయినా ఈ లాజిక్ తో ఎందుకు 600 చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి. ఏ పాయింట్ లో మీరు ర్యాండమ్ గా తీసుకున్నా దీని చేయడం కారణంగా ఒక పర్ఫెక్ట్ ఆప్షన్ మీరు సెల్ చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ద బయర్స్ కి వచ్చే క్వశ్చన్, నేను బై చేస్తాను ఇందామనికి వెళ్ళి ఎక్కడున్న ఆప్షన్ సెల్ చేయాలి, నిఫ్టీ అయితే 300 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 600 పాయింట్స్, ఆ రెండింటిలో ఒకటే కానీ గుర్తుపెట్టుకోవాలంటే 6-6 స్ట్రైక్ ప్రైజెస్ కి వెళ్ళండి. దీనికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుందో కూడా చూపించేస్తాను. 41,000 స్ట్రైక్ కొంటున్నాం, 42,200 స్ట్రైక్ సెల్ చేస్తున్నాం, 38,000 అయింది బ్యాంక్ నిఫ్టీలో అయితే, నిఫ్టీలో 30,000 అరౌండ్ మనకు ఖర్చు అవుతుంది. ఇది ఒక స్ట్రాటజీ. సో ఇందాక మాట్లాడుకున్న 3 స్ట్రాటజీస్ పరంగానే ఇవి వస్తాయి. ఇది ఫస్ట్ స్ట్రాటజీ కాబట్టి మనం ఏ లెవెల్ దగ్గర అయితే అనుకుంటున్నామో, మార్కెట్ ఎక్కడైతే ప్రెసెంట్ ఉందో అక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినా ఆ రేంజ్ బౌండ్ లో క్లోజ్ అయిపోతున్నా మోస్ట్లీ మనకి నెగ్లిజిబుల్ లాస్. ఇక్కడైతే ఒక 20 పాయింట్స్ లాస్ అయ్యి మిగతా అదే లాస్ కాదు మనం. కానీ పైకి వెళ్తుంటే మాత్రం సిగ్నిఫికెంట్ ప్రాఫిట్ ని మనం గెయిన్ చేస్తున్న వాళ్ళు అవుతాం. కిందకు వస్తుంటే లిమిటెడ్ ప్రొటెక్షన్, పెద్ద ప్రొటెక్షన్ లేదు. సెకండ్ ది ఎట్ ద మనీ సెల్ చేయడం, మీన్స్ 41,670 దగ్గర ఉంది కాబట్టి 41,700 ఎట్ ద మనీ కాల్ ఆప్షన్ ని సెల్ చేసేసి అక్కడ నుంచి 600 పాయింట్స్ మీన్స్ 41,700 ది సెల్ చేసి 41,100 కాల్ ఆప్షన్ బై చేస్తాం. దీని కారణంగా అప్ సైడ్ ప్రీవియస్ గా ఉన్నంత ప్రాఫిట్ ఉండదు, కొంచెం ఉంటుంది, డౌన్ సైడ్ కూడా కొంతవరకు ప్రొటెక్షన్ ఉంటుంది, రేంజ్ బౌండ్ లో ఉన్న జీరో లాస్. మూడవది అనుకుందాం 41,700 దగ్గర మార్కెట్ ఉంది, నేను 41,500 కంటే పైన నేను లాభం పొందాలనుకుంటే, 41,500 కంటే పైన నేను నష్టపోకూడదు అనుకుంటే, దానిప్పుడు మనం 41,500 దగ్గర ఉండే సెల్ చేయాలి. అక్కడ నుంచి 500 స్ట్రైక్ ప్రైజెస్, ఇక్కడ 600 కి నీడ్ లేదు, సపోర్ట్ దగ్గర నుంచి చూడాలనుకుంటున్నప్పుడు 41,000 కాల్ ని బై చేస్తాను. సో ఇప్పుడు నేను చెప్పడం ఆర్డర్ అయితే 41,500 సెల్ చేస్తాను, తర్వాత 41,000 బై చేస్తాను అని చెప్తున్నాను. కానీ ఫస్ట్ సెల్ చేయాలంటే డబ్బులు ఎక్కువ అవుతుంది కాబట్టి ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ నుంచి నిఫ్టీ అయితే 250 పాయింట్స్, బ్యాంక్ నిఫ్టీ అయితే 500 పాయింట్స్ ఇందా మనకి వెళ్ళి అక్కడ ఉన్నది బై చేసి ఆ లెవెల్ దగ్గర ఉన్నది సెల్ చేసేయండి. దీని కారణంగా ప్రాఫిట్ చాలా తక్కువ ఉంటుంది, రిస్క్ కూడా చాలా వరకు మినిమైజ్ అయిపోతుంది, రేంజ్ బౌండ్ లో ఉంటే మనకి ఇంపాక్ట్ లేదు. ఐ హోప్ ఈ 3 స్ట్రాటజీస్ మీకు అర్థమయ్యా అనుకుంటున్నాను. కింద క్వశ్చన్స్ ఉన్న కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాజ్ ఆఫ్ నో మాకున్న నాలెడ్జ్ లో మేము తెలుసుకున్న దాంట్లో ఇది ది బెస్ట్ థింగ్, డిపెండింగ్ అపాన్ కండిషన్స్ మీరు ద బెస్ట్ వేలో తీటాని మేనేజ్ చేస్తూ రిస్క్ ని మేనేజ్ చేస్తూ రివార్డ్ పరంగా క్యాలిక్యులేటెడ్ గా మీరు ఆప్షన్ బయింగ్ ని ప్లే చేయాలనుకుంటే ఇది మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని, వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వీడియో తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఫ్రెండ్స్ ఇలా మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యూని యాడ్ చేస్తున్నాయి. అండ్ ఫర్దర్ గా మన ఛానల్ ని మీరు సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మేము అందిస్తున్న కంటెంట్ మీకు వాల్యూని ఇస్తుందని మీరు భావించిన రోజు మీరు ఈ డిమాట్ అకౌంట్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ తీసుకోవాలనుకుంటున్నప్పుడు త్రూ డైరెక్ట్ ఆ వెబ్సైట్స్ కాకుండా మన ఛానల్ రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళడానికి ప్రయత్నించండి. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా, నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ అకౌంట్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.